Congress party in Chivelli Potina Varipai, Jana Komatreddy, serious Kaspandinchar, Brush to Rajakialato, Telangana, Yella Sarchamanaru, Jana Reddy, CLP Saha party Padulani, Vadresi, Kshetra style of Viltamanaru, at Komatreddy Kuda, Ghatka reactoryaru, Gutta, Povadanto, party Kipatina, Seni Udripo in the Naru, TRS lo Cherina Waldu, Rajina Maches Geliste, Ranu Rajakialanchi Tapukuntaranaru, Komatreddy. Maji MP Gutta Sukhender Tadatarlu party in Vidam Pai T Congress Naik Lutivrangas Pandincharu party Patina Seni Vadilin Antunarwal Din Pai Marini Vivralu Mapratin the Chandrasekhar Naidu Telusukundam Chandrasekhar Cheppandi Gutta Sukhender Tadatarlu Pai T Congress Netal comments in Yevidanga Ardham Chesukovali Sajaga Congress party in Chi Nalgona MP Gutta Sukhender Reddy Alage Miriyaru MP Bhaskar Rao party in Vidichi Veladam Meda Congress party Tivranga Spandinchindi Oka Rakamga Chuste జనరెడ్డి తీవ్ర ఆవేదనకు లోనైనట్టుగా తెలుస్తోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు స్వయాన ఆయనకు జనరెడ్డికి అత్యంత ఆప్తుడు అనుచరుడు. ఆయన పార్టీ వేయడం కొంచెం మనస్తాపానికి గురి చేసినట్టుగా జనరెడ్డి మాట్లాడారు. తను ఇలాంటి పరిస్థితుల్లో ఏ పదవిని కూడా ఉంచుకోలేరని పదవులన్నీ వదిలేసి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఈ పదవి వదిలే విషయంలో సోనియా గాంధీ అనుమతితోనే నిర్ణయం తీసుకుంటారు. త్వరలో ఆమెను కలిసి ఈ పదవిని వదిలేస్తున్నట్టు క్షేత్రస్థాయిలో పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నట్టు చెప్తానని ఆమె అంగీకరిస్తే పదవిని వదిలేస్తారని చెప్పడం కొంచెం సంచలనంగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతుందా అన్నట్టుగా ఈ వార్తలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు పోయారు. నిన్న పోయిన ఎమ్మెల్యే తోటి 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పార్టీని వేయడం తోటి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయింది. కార్యకర్తలకు మనస్థైర్యం కల్పించడం కోసమే జనరెడ్డి ఈ విధంగా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో మేధావులు విద్యార్థులు వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఇలాంటి భ్రష్ట రాజకీయాల్లో కోసమైనా మన తెలంగాణ సాధించుకుంది. తెలంగాణ వచ్చింది ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి నిర్వీర్యం చేయడానికని అనే ఒక స్లోగన్ తీసుకొని అందరిలో కూడా ఒక ఆలోచన కలిగించాలనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తా ఉంది. దానికోసమే జనరెడ్డి ఈ రోజు ఆవేదన ఆవేశం ఆగ్రహంతో కూడిన స్వరంతో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అలాగే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గుత్తా మీద తీవ్రస్థాయిలో ధ్వజెత్తారు. కాంగ్రెస్ పార్టీకి పొత్తిన శని గుత్తా వెళ్ళిపోవడంతో పోయింది. కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ధైర్యం ఉంటే దమ్ముంటే భాస్కర్ రావు గాని ఈ గుత్తా సుగంధరెడ్డి గారు ఇద్దరు తమ పదవులకు రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికల్లో తన మీద పోటీ చేయాలని సవాలు ఇచ్చారు. వాళ్ళిద్దరు కనుక గెలిస్తే తను రాజకీయాల్లో శాశ్వతంగా వదిలేస్తానని స్వచ్ఛంద సేవ చేసుకుంటానని ఆయన ఈ రోజు ప్రకటించడం కూడా చూస్తే మొత్తానికి నల్గొండ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలు వెళ్ళిపోవడంతో ఆ జిల్లా రాజకీయ నాయకుల్ని కుదిపేస్తా ఉంది. దానికోసమే ప్రత్యర్థుల మీద పైచే సాధించడం కోసం కార్యకర్తలలో మనస్థైర్యం నిర్మించడం కోసం ఈ ప్రకటన తెచ్చినట్టుగా మనం భావించవచ్చు. చంద్రశేఖర్ తెలంగాణలో పోలియో వైరస్ బయటపడడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పోలియో వ్యాక్సిన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు పోలియో వ్యాక్సిన్ వేస్తారు. దేశంలో పోలియో వైరస్ లేదు, ఫ్రీ. మన ఇండియా పోలియో ఫ్రీ కంట్రీ. 2011లోనే మొత్తం దేశం ఇండియాలో పోలియో ఎరడికేషన్ చేయడం జరిగింది. దానికి భాగంగా ఒక ప్రతిష్టమైన ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంది, సర్వేలెన్స్ సిస్టమ్ ఉంది. ఆ సర్వేలెన్స్ సిస్టంలో మనం శాంపుల్స్ ఎప్పుడప్పుడు సీవేజ్ కానీ ఎక్కడైనా దేశం నుంచి తీసుకుంటాం. సో దీనికి భాగంగా ఇక్కడ కూడా శాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇది మన అంబర్పేట్ ఎస్టీపీలో ఒక శాంపుల్లో ఒక వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ టైప్ 2 లాబొరేటరీలో కనిపించింది. దానికి భాగంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రివ్యూ చేసి మీటింగ్ చేసి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తర్వాత మన గవర్నమెంటు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ ఆలోచించి ఒక జాగ్రత్త ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలి. ఆ దానికి భాగంగా ఈ పోలియో స్పెషల్ ఐపీవీ కంపెయిన్ మన హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్లో దొరికింది కాబట్టి ఈ హైదరాబాద్లో కొన్ని రంగారెడ్డి ప్రాంతంలో ఈ స్పెషల్ కంపెయిన్ 20 తారీఖు నుంచి 26 జూన్ వరకు తీసుకుంటున్నాము. ఈ మీటింగ్ చేసి అందరికీ మొత్తం సిస్టమ్ హెల్త్ డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి తర్వాత మెప్మ వాళ్ళు కలెక్టర్ హైదరాబాద్ రంగారెడ్డి అందరూ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి దానికి ప్రిపరేషన్కి రెడీ అవుతున్నాము. పోలియో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ చెప్పండి, పోలియో వ్యాక్సిన్ అందించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ వైరస్ ఎక్కడ బయటపడింది? ప్రతిభ, తెలంగాణలో అంబర్పేట నాలాలో ఏదైతే పోలియో వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ముంబై సంబంధించినటువంటి ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఆ పోలియో వైరస్ ఉన్నట్టుగా మురికి నీటిలో కనుక్కోవడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ అదేవిధంగా యూనిసెఫ్ ప్రతినిధులు ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఆరోగ్య శాఖ నిర్వహించి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే అంబర్పేట నాలాలో ఈ వైరస్ బయటపడదో ఈ చుట్టుపక్కల నుంచి ఎక్కడైతే అంబర్పేట నాలాలో వాటర్ కలుస్తుందో ఆ వాటర్ కలిసేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి చిన్నపిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ జిల్లా మొత్తం కూడా 6 వారాల నుండి 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి, పోలియో చుక్కలు కాకుండా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో 12 PHCల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా ఆ పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మేడ్చల్, వల్లభ్ నగర్, రాజేంద్ర నగర్, హైదర్ నగర్లలోని 12 ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్నటువంటి 6 వారాల నుండి 3 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయించింది. దీంతో పాటు హైదరాబాద్ మొత్తం కూడా ఏదైతే ఈ పోలియో వైరస్ బయటపడేటువంటి నేపథ్యంలో భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. గతంలో ఢిల్లీలో కానీ గత ఏడాది ఢిల్లీలో కూడా ఇది బయటపడ్డది, గతంలో సూరత్ లో కూడా బయటపడ్డది. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తుల్లో ఇంకా ఇది ప్రవేశించినటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గైడ్లైన్స్ ఏవైతే ఇటువంటి ఏమైనా బయటపడితే ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ గైడ్లైన్స్, అందులో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 20 నుండి 26 వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా 6 వారాల నుండి 3 సంవత్సరాల్లో పిల్లలకి పోలియో వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిభ, థ్యాంక్ యూ మహేష్. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టేట్ ఫోన్.